వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాల్టి వీడియో నేను వినాయక చవితికి కొన్న కొన్ని ఆన్లైన్ శారీస్ చూపిస్తాను. అండ్ మీరందరూ అడుగుతున్న బ్లౌజ్ డిజైన్స్ చూపించమని అడుగుతున్నారు కదా, సో ఈ వీడియోలో నేను అవి కూడా చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. అందులో ఏ ఒక్క వీడియో అయినా మీకు నచ్చి ఇది ఓకే అనిపిస్తే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. వినాయక చవితి మనకి తొలి పండుగ కదా, అంటే ఫస్ట్ వినాయక చవితితోటే పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కదా. సో అందుకని చెప్పి నేను శారీస్ తెప్పించాను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. నాకు బాగా నచ్చినాయి ఆ పేజ్ లో చూస్తే కలెక్షన్స్ అన్ని కూడా. సో ఈ శారీ ఒకటి తెప్పించాను. ఇవి నేను ఇప్పుడు మీకు చూపించిన తర్వాత టైలర్కి ఇద్దామని చెప్పి ఇలానే ఉంచాను. చాలా బాగుంది ఇదైతే. నాకు బ్రైట్ కలర్స్ బాగా నచ్చుతాయి ఎందుకో, అండ్ నాకు సూట్ అవుతాయి కూడా. సో అందుకనే నేను ఈ శారీ తీసుకున్నాను. శారీ మొత్తం కూడా మీనాకారి వర్క్ లాగా డిజైన్స్ వచ్చినాయి అనమాట, గ్రీన్ పింక్ ఎల్లో అలా రెడ్ మీద. కాబట్టి చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి అండ్ చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంది, చూడ్డానికి స్టిఫ్ మెటీరియల్ గా ఉంది కానీ మనం ఫీల్ చేస్తే మాత్రం మెత్తగా ఉంది. ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. ఇంకా బ్లౌజ్ మనము డిజైన్ చేయించే దాన్ని బట్టే శారీ ఉంటుంది అనమాట. నేను స్క్రీన్ మీద ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ చేస్తాను. ఎస్ఎన్ఎస్ కలెక్షన్స్ నుంచి తెప్పించాను నేను. నాకు ఎస్ఎన్ఎస్ కలెక్షన్ వాళ్ళు ఎప్పటి నుంచో తెలుసు, నాకు నేను రీసెల్లింగ్ చేసే అప్పటి నుంచి తెలుసు. సో అందుకనే నేను ఒకవేళ ఎక్కడన్నా బయట ఆన్లైన్లో తీసుకోవాలి అంటే కనుక నేను వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. అండ్ ఇది ఒక శారీ నేను తెప్పించింది. నాకు ఈ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ బాగా నచ్చుతుంది అనమాట. సో అందుకని ఇది తెప్పించి కూడా చాలా బాగుంది. రెండు మంచి బ్రైట్ కలర్సే, రెండు కూడా చాలా బాగున్నాయి. చాలా అంటే బ్లౌజ్ ఒకటి మనం కరెక్ట్గా డిజైన్ చేయించుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయి అనమాట. అండ్ చాలా తక్కువ కాస్ట్ పడినాయి రెండు కూడా. రెడ్ శారీ వచ్చేసి 1800 అలా పడింది, ఇది కూడా అంతే ఆల్మోస్ట్ అలానే పడింది. బట్ రెండు చాలా బాగున్నాయి, కొత్త డిజైన్స్. యాక్చువల్గా నేను ఈ వీడియో లాస్ట్ వీకే షూట్ చేశాను కానీ ఇంకా నేను పోస్ట్ చేయలేదు, ఎడిటింగ్ లేట్ అయిందని. సో ఆ రెడ్ శారీ మీదకి నేను బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఇది ఏం చేయించానంటే నేను బ్లౌజ్లో శారీలో బ్లౌజ్ వచ్చింది కానీ అది అంతగా బాగాలేదు. సో నేను అది తీసేసి విడిగా నెట్ క్లాత్ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుని ఇలా స్టిచ్ చేయించాను. తర్వాత బ్లూ కలర్ శారీ మీదకైతే నాకు బుట్ట చేతులు ఇష్టము బాగా, అంటే శారీ 200 రూపీస్ అయినా కానీ బ్లౌజ్ కొంచెం పర్ఫెక్ట్గా డిజైన్ చేయించుకుంటే శారీకి లుక్ వస్తుందని నేను అనుకుంటా. అందుకనే బుట్ట చేతులు పెట్టించాను, ఎక్కువ ఖర్చు పెట్టాలని కూడా అనిపించలేదు బ్లౌజెస్కి. సో అదనమాట. అండ్ ఇది మీకు మీరు అడుగుతున్నారు కదా ఈ శారీ బ్లౌజ్ డిజైన్ ఎలా చేయించారని, సో ఇలా చేయించాను అనమాట. ఏం లేదు, శారీకి వచ్చిన బ్లౌజే యూజ్ చేశాను, బట్ కాకపోతే సిల్వర్ జెర్రీ తోటి మగ్గం వర్క్ చేయించాను అనమాట. ఇవి నేను బ్లౌజెస్ డిజైన్ చేయించింది. సో ఇది హనీ బర్త్డేకి నేను కట్టుకున్న శారీ మీద బ్లౌజ్ అడుగుతున్నారు కదా. అండ్ ఇది ఒక శారీ మీద నేను దీన్ని చూసి డిజైన్ చేయించాను, ఆ ఫోటో పక్కన యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది ఎస్ఎన్ఎస్ కలెక్షన్స్లో తెప్పించిన శారీ మీద బ్లౌజ్ డిజైన్. అండ్ ఇది వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్న శారీ మీద బ్లౌజ్. సో అవి రెండు శారీస్ నేను ఎస్ఎన్ఎస్ కలెక్షన్స్లో తెప్పించుకున్నాను. వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, నేను ఆ వాట్సాప్ గ్రూప్స్లోనే చూసి తీసుకున్నాను. నేను ఆ వాట్సాప్ గ్రూప్లో ఉంటాను. సో నేను ఆ వాట్సాప్ లింక్స్ వాళ్ళకి సెపరేట్ ఉన్నాయి, శారీస్కి డిజైనర్ డ్రెస్సెస్కి అలా సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయి. నేను ఆ గ్రూప్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మళ్ళీ నన్ను ఎక్కడ తీసుకున్నారు అడుగుతారు కదా అందుకని. సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో డైరెక్ట్ యాడ్ అవ్వచ్చు. అండ్ వీళ్ళని నేను చెప్తున్నాను అంటే కనుక నేను తీసుకుంటున్నాను కాబట్టే చెప్తున్నాను, ఇదేం ప్రమోషన్ కాదు, కొల్లాబరేషన్ కూడా కాదు. నేను వాళ్ళ దగ్గర రెగ్యులర్గా తీసుకుంటాను కాబట్టే చెప్తున్నాను. క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి. అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు నాకు మదర్ అండ్ హనీకి నాకు డ్రెస్సెస్ కావాలంటే మన మెజర్మెంట్స్ ఇస్తే మనకి ఈ డ్రెస్ కావాలి అని చెప్పి వాళ్ళకి పిక్ పంపించి నాకు ఇలా కావాలి అంటే వాళ్ళు మనకి డిజైన్ చేయించి ఇస్తారు. వాళ్ళకి పర్ఫెక్ట్గా మనం మెజర్మెంట్స్ పంపిస్తే,
కాకపోతే సిఓడి ఆప్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే ఏ ఆన్లైన్ లో మనము వాట్సాప్, నేను అన్ని ఎక్కువగా వాట్సాప్ లోనే తీసుకుంటాను. టీపీఆర్ డ్రెస్సెస్ మీరు అడిగినవి, తర్వాత శారీస్, ఇలాంటి డ్రెస్సెస్, డిజైనర్ డ్రెస్సెస్ అవన్నీ కూడా. సబ్స్క్రైబర్స్ పంపించిన డ్రెస్సెస్ ఓపెన్ చేసేటప్పుడు చెప్పాను, ఏ డ్రెస్ అయినా శారీ అయినా కానీ ఓపెన్ చేసేటప్పుడు మనము వీడియో తీస్తే బెటర్ అన్నమాట. ఎందుకంటే మనము కట్ చేసేటప్పుడు శారీస్ కానీ ఏదైనా చినగచ్చు, లేదా వాళ్ళు పంపినప్పుడే మనకి డ్యామేజ్ రావచ్చు. సో ప్రూఫ్ గా ఏంటంటే మనకి వీడియో తీసుకుని ఓపెన్ చేసేటప్పుడు పార్సిల్ వీడియో తీసుకుంటే ఆ వీడియో ఒకవేళ మనకి డ్యామేజ్ కానీ ఏదైనా మనకి కలర్ డిఫరెన్స్ చేంజ్ అలా వచ్చినా కానీ వాళ్ళకి సెండ్ చేస్తే వెంటనే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. సో ఇది ఎస్ఎన్ఎస్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్న రెండు శారీస్ వినాయక చవితికి. సో ఇప్పుడు ఇంతకు ముందు నేను డిజైన్ చేయించుకున్న బ్లౌజెస్ అడుగుతున్నారు కదా మీరు ఎప్పటి నుంచో, సో అవి చూపిస్తాను. సో ఇది ఒక శారీ, నువ్వు ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ చేయించాను. ఇదంతా కూడా సిల్వర్ జరీ థ్రెడ్ వర్క్ మొత్తము. బ్యాక్ సైడ్ సింపుల్ గా ఇలా ఉంటుంది, వేసుకుంటే చాలా డీసెంట్ గా క్లాస్ గా అలా ఉంటుంది. నాకు ఇలాంటి లైట్ కలర్స్ కూడా బాగా నచ్చుతాయి. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంది మొత్తం. నేను మీకు ఇవి ఫోటోస్ తీసి కూడా, వీడియో క్లియర్ గా ఉండదు కాబట్టి ఫోటోస్ తీసి కూడా పక్కన యాడ్ చేస్తాను. శారీ అయితే ఇది, ఈ శారీ మీదకి నేను అలా చేయించాను. ఈ శారీ నాకు గిఫ్ట్ వచ్చింది సంక్రాంతికి, ఎవరో పెట్టారు నాకు ఈ చీర. సో ఇది, దీనికి ఇక్కడ ఇలా టాజిల్స్ లాగా చేయించాను. సో ఇది శారీ. సో ఈ శారీ మీ అందరికీ తెలుసు, నేను శ్రావణ శుక్రవారం అని చెప్పి తీసుకున్నాను. దీనికి కూడా నేను ఇక్కడ చివర టాజిల్స్ యాడ్ చేయించాను. ఈ బ్లౌజ్ డిజైన్ చేయించాను నేను, ఇది కూడా మంచి టొమాటో రెడ్ అందుకని చెప్పి నేను సింపుల్ గా సిల్వర్ తోటి వర్క్ చేయించాను. ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది కట్టుకుంటే చాలా బాగుంది, నాకైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి, చాలా బాగుంది అని చెప్పి. సో ఈ పిక్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. అండ్ మీరందరూ బాగా అడుగుతున్నది ఈ శారీ. సో ఈ శారీ బయట క్లాత్ తీసుకున్నది, అంటే తానుల్లో లాంగ్ ఫ్రాక్ కి బాగుంటుంది ఇది, శారీకి బాగుంటుంది. అసలు లైట్ వెయిట్ అనమాట, వెయిటే లేదు. ఇప్పుడు అందరూ సీక్వెన్స్ బాగా కడుతున్నారు కదా. సో శారీ లెంత్ కూడా చాలా బాగుంది, చూడండి ఇది శారీ లెంత్ కూడా చాలా బాగుంది. చివర కింద పళ్ళు దగ్గర మాత్రం ఇలా రఫల్స్ లాగా యాడ్ చేసాము. సో దీని మీదకి బ్లౌజ్ ఈ పీచ్ కలర్ కాంబినేషన్ లో నెట్ అనమాట, ఇది నెట్ ఫ్యాబ్రిక్. నెట్ తీసుకుని దాని మీద ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ సైడ్ మాత్రం ఇలా చేయించాము. ఇది చాలా బాగుంది కట్టుకుంటే కూడా. ఆ రోజు ఇంకా హనీ బర్త్డేకి నేను హడావిడి హడావిడిగా ఉండి సరిగ్గా కట్టుకోలేదు, కానీ చాలా బాగుంది ఇది. సో దీని క్లియర్ పిక్ అడిగారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ కి యాడ్ చేస్తాను. ఇది మీకు డిజైన్ కావాలి అనుకుంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇవి నేను డిజైన్ చేయించిన శారీస్ అండ్ బ్లౌజెస్. మీరు అందరు అడుగుతున్నారు కదా, సో అందుకనే ఎప్పటి నుంచో చూపిద్దాం చూపిద్దాం అనుకుని అలా లేట్ అయిపోతుంది. అందుకనే మళ్ళీ వినాయక చవితి కూడా వస్తుంది కదా, అందుకనే చూపించాను. సో ఇది వాటి వీడియో. మీకు ఇందులో ఏ బ్లౌజ్ నచ్చింది, ఏ శారీ నచ్చింది అనేది నాతో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.